హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభా నేను శ్రావణి మనతో అయితే సింగర్ శృతి వాళ్ళ ఫాదర్ అయితే ఉన్నారు వారితో మాట్లాడి అసలు ఈ సింగింగ్ ఎలా నేర్పించారు సింగింగే ఎందుకు నేర్పించారు అనే అయితే కనుక్కుందాం నమస్తే అండి నమస్తే అమ్మా అంటే మీ అమ్మాయి చాలా కొత్త కొత్త పాటలు మళ్ళీ అలాగే పాత పాటలు ఫోక్ సాంగ్స్ అన్ని పాడుతూ ఉంటుంది అసలు ఎందుకు సింగింగ్ నేర్పించాలనుకున్నారు టాలెంట్ చూసి ఆమె ఎప్పుడు పాడటం అలాంటివి చేస్తుంటే చదివే కాకుండా వాళ్ళ ఆమెలో ప్రతిభను గుర్తించి నేను ఈవేళ కూడా పోతే మంచిగా ఉంటుందనే ఒక ఆలోచనతోటి పాపకు సింగ్ నేర్పించడం జరిగింది అంటే మధ్యతరగతి కుటుంబాల్లో ఏంటంటే ఆడపిల్లనే పుడితే భారంగా ఫీల్ అవుతారు అలాంటి రోజుల్లో మీరు మీ కూతురిని వాళ్ళకి ఇష్టమైన ప్యాషన్కి పంపించడం అనేది చాలా గొప్ప విషయం మీరు ఎలా మాట్లా దాని గురించి ఏం చెప్తారు అమ్మ ఒక పేదవాడు పేదవాడు కాకుండా నా పిల్లల్ని నేను చాలా స్టడీ చేసిన నా జీవితాన్ని వెనుక తిరిగి చూసుకుంటే నా జీవితం మొత్తం కూడా ఒక తాగుబోతుతో స్టార్ట్ అయ్యి నా పిల్లలకు నేను ఏం చేయలేకపోతున్నాను వెనక చూసి ఆలోచించుకొని నా పిల్లలు మార్పు తేవాలి ఎట్లా తేవాలని ఒక కుటుంబానికి జీవనం వెన్నుముక్క తండ్రి కాబట్టి ముందుగా తండ్రి మారాలి ఆ తర్వాత పిల్లల్ని ఆ వేలో పెడతారు ప్రయాణిస్తారని ఒక ఆలోచన నాకు వచ్చి నేను తాగుడు మొత్తం కూడా బంద్ చేసి ఇప్పుడు నేను పద్దెనిమిది సంవత్సరాలు బంద్ చేసి పిల్లల్లో టాలెంట్ని వెతికి తీసి నా కొడుకు మంచిగా బాక్సరు ఆల్ ఇండియా బాక్సరు వాడిని తయారు చేయాలి ఒక పేదవాడు కూడా ఇలా తయారు చేయగలుగుతాడా అనే క్వశ్చన్ రావాలని ఇండియా స్థాయిలో నేను ఒక నెంబర్ వన్ స్థాయిలో నా పిల్లల్ని ఉంచాలని ఆలోచనతో ఆర్థికంగా వెనకబడి ఉన్నప్పటికీ నాలుగు ఉన్నంతలోనే పిల్లల్ని తెలివి దేవుడిచ్చిన జ్ఞానం జ్ఞానంతో వాళ్ళని ముందుకు నడిపించుకుంటూ వాళ్ళు ఎక్కడ ఈవెంట్స్ ఉన్నా ఎక్కడ ఏజ్ చేసినా కానీ వాళ్ళతో నేను వెళ్తూ వాళ్ళు ధైర్యాన్ని నింపుకుంటూ అమ్మ ఇలా ఉండాలి మనం ఇలా ఉండాలి అని చెప్పుకుంటూ బాబుకైతే ఇలా ఉండాలి నాన్న మనం ఇండియా స్థాయిలో ఆడాలంటే మన ఊర్పు ఉండాలి మన పట్టుదల ఉండాలి సహనం ఉండాలి అని చెప్తే నా పిల్లలు కూడా నా మాటను మరి గిరి దాటకుండా నాన్న ఇలా చెప్తుండు మనం అలాగనే ఫాలో కావాలని పిల్లలు మొత్తం కూడా ఫాలో కావడం జరుగుతుంది నా పెద్ద కొడుకు ఇప్పుడు డిప్లొమా చేసిండు అయినప్పటికీ చేదోడుగా బాధోడుగా కుటుంబ జీవనం నా పెద్ద కొడుకు నడుపుతుండు ఆయన నేను ఆటో డ్రైవర్ని నాకు చేతగానప్పుడు ఇంటికాడినప్పుడు కూడా మళ్ళీ నా కొడుకు ఆటో తీసుకొని ఈ పిల్లలకి ఇద్దరు కావాల్సిన ఖర్చులతోటి మొత్తం కూడా నా కొడుకు సమకూర్చుకుంటుండు నా చిన్న కొడుకు కూడా నాన్న నీ గోలేంది నానంటే ఈ ప్రపంచాన్ని మొత్తం మన కుటుంబం తెలవాలనేది నా గోల్ నానంటే ఎంత కష్టమైన చేస్తాను నేను అని వేరు వేరు రాష్ట్రాల్లో నా కొడుకు తిండి తినకుంటా వెయిట్ లాస్ చేస్తాడు నేను ఆలోచించుకుంటా ఈనాడు యువతరం చూస్తే తాగుడుకు బానిసలయ్యి గంజాయి అని ఉంటారు కానీ నా పిల్లలు అలా పెంచలేదు నేను ఒక ఉన్నత స్థాయిలో చేరాలంటే అనేక మార్గాలు ఈ మార్గంలో పోతే ఉన్నత స్థాయి చేరుతున్నాను నాతోటి ఇంతవరకే స్టాప్ అయిపోవాలి మీరు మీ పిల్లలు మంచి స్థాయిలో ఉండాలంటే మీరు జ్ఞానంతో కూడి వెళ్ళాలని ఈ ముగ్గురు పిల్లల్ని వాళ్ళు అనుకున్నట్టుగా నేను తీసుకపోతున్నా వీళ్ళు నా కడుపులో పుట్టడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను అందుకంటే మించి నాకు మంచి బాగా ఎదురికింది అర్థం చేసుకుంటాం సపోర్ట్ చేస్తుంది విన్నటుండి కష్టాలతో కూడిన అయినప్పటికీ చేసుకుంటూ వెళ్తున్నాం అంటే మీ అమ్మాయి చాలా బాగా పాడుతుంది సో ఆ అమ్మాయికి సింగింగ్ ఎప్పుడు నేర్పించారు అసలు సింగింగ్ నేర్పించడానికి గల కారణాలు ఏంటి పాపకు థర్డ్ క్లాస్ నుంచి నాన్న నాకు డ్యాన్స్ నేర్చుకుంటా అంటే సరే అమ్మ డ్యాన్స్ నేర్పించాను తర్వాత నాన్న నేను కూడా పాడగలను మంచిగా పాడుతున్నానంటే సరే సంగీతం క్లాసులు అంటే ఎక్కడ క్లాసులకు ఒక ఐదు కిలో పది కిలోమీటర్ల నుంచి నేను తీసుకురావాలి రోజు ఏమని తీసుకొచ్చి క్లాసెస్ చేయించుకొని అయిపోయిన కనుక మళ్ళీ ఆడ ఉండి తీసుకెళ్తాను డ్యాన్స్ క్లాస్ కూడా ఒక పదిహేను కిలోమీటర్ పది కిలోమీటర్ రావాలి మళ్ళీ అయిపోయిన కనుక ఉండి మళ్ళీ తీసుకెళ్తా ఒక షెడ్యూల్ ప్రకారంగా నడిపిస్తున్నాయి ఇప్పటికీ వారంలో ఏమో ఒక ఆరు క్లాసులు ఉంటాయి ఆరు క్లాసుల ప్రతి క్లాస్కు నేనే తీసుకెళ్తా ఎవరు తీసుకెళ్ళరు ఒకవేళ అందుబాటులో నేను లేకపోతే మా పిల్లలు తీసుకెళ్తారు చేపిస్తారు తీసుకొస్తారు మంచిగా వాళ్ళకి ఏది కావాలన్నా కానీ ఇంతవరకు నేను దేనికి వెనకాల లేకున్నా కానీ అప్పు తెచ్చుకొని అయినా కానీ లేమే అనేది చూపెట్టలేదు ఇంతవరకు వాళ్ళకు అంటే ఇట్లా ఉంటుందా అని అనేది చూపెట్టలేదు కానీ నేను మా భార్య మాత్రం వీళ్ళ గురించి చాలా బాగా ఆలోచించ పస్తులు కూడా ఉన్న రోజులు ఉన్నాయి మీ ఇద్దరం అయినా ఈ ప్రయాణం సాగిపోతు సాగిస్తూనే ఉంటాం చివరి వరకు కూడా సాగిస్తాం వాళ్ళకంటూ ఒక గోలు మంచిగా రీచ్ అయ్యి మొత్తం అందరికీ తెలిసి పాలన బీదరికంలో ఉన్న ఫ్యామిలీ కూడా ఇంత స్థాయిలో రాగలుగుతారా అనేది మేము నిరూపించుకోవాలని మా ఆశ అందుకోసం ఎంత కాడికైనా కానీ మేము ప్రయాణిస్తూనే ఉంటాం అంటే మీ కూతురు అన్నారు నాకు మా నాన్నే మొత్తం నేర్పిస్తారు రచయిత కూడా పాటలు కూడా రాస్తారని మీకు అదే నేర్చుకున్నారు అంటే నేను ఇంటర్మీడియట్ డిగ్రీ మా డిగ్రీ డిప్లొమా నాకు ఈ కోరికలు యామినేషన్స్ అన్నీ ఉండే నేను పాటలు రాస్తాను అవి చేస్తాను ఈ పాటలు ఇలా పాడాలమ్మా ఇట్లా ఉండాలి ఇద్దరం డిస్కర్షన్ చేసుకొని నేను పాడుతుంటే మళ్ళీ దాన్ని ఆమె పాఠం మళ్ళీ అట్లా తప్పులు పోతే కూడా ఇక్కడ ఎట్లా ఇట్లా పాడాలే ఆ స్వరంలో కొంచెం లోవల పాడుతున్నా కొంచెం ఆయిల పాడాలే ఇంపుగా ఉంటుంది అని అంటే ఇద్దరం డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం అన్నట్టు పాపకు మంచి గుర్తింపు రావాలని మేము ఇక ప్రతి ఒక్కటి ఆమెకు ఇట్లా డాడీ నాకు ఈ ప్రాబ్లం ఉంది అని అంటే నేను ఏమంటే గైడెన్స్ ఇస్తుంటా ఇట్లా చేయాలి బిడ్డ ఇట్లా చేయాలి బిడ్డ అంటే దాన్ని ఆమె క్యాచ్ చేసుకొని ఇట్లానా ఇట్లా అని ఆమె సరి చేసుకుంటుంది అన్నట్టు మీ అమ్మాయిని ఇక్కడి వరకు తీసుకొచ్చారు కదా ఇంకా ఏం కావాలని చూ ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ అమ్మాయిని మా పాపని ఒక సింగర్గా మంచిగా ఒక సింగర్గా చూడాలన్నది నా ఆశ ఎవరైనా మా పాప ఇప్పుడు పాడింది కదా ఆ టాలెంట్ని బట్టి పేదరికంలో ఉన్న పిల్లలు అంటే చూసేవాళ్ళు చాలామంది ఉంటారు నా బిడ్డ గొంతును బట్టి అవకాశం ఎవరైనా ఇస్తే ఎంత దూరమైనా వెళ్ళి నేను నా బిడ్డ కోసం వెళ్ళి వాళ్ళ దగ్గర పాడిపించడం జరుగుతుంది వాళ్ళతోటి పా అవకాశం ఇస్తే నేను ఏది వదులుకోము మా పాప గురించి పాటల విషయంలో అయినా కానీ పోతే యాక్టింగ్ విషయంలో యాక్టింగ్ కూడా బాగా చేస్తుంది పాప డాన్సర్ క్లాసికల్ డాన్సర్ ఎవరు అవకాశం ఇచ్చినా కానీ అక్కడికి వెళ్తాము పాపని ఇంకా ప్రపంచానికి పరిచయం చేయాలన్నది నా కోరికమ్మ ఇప్పుడు డాడీ నీ మాట్లా మాట్లాడారు కదా సో డాడీ గురించి ఏమైనా పాట పాడాలనుకుంటే ఏ పాట పాడతావు డాడీకి ఏదైనా సాంగ్ని అంకితం చేస్తే ఒక పాట పాడగలుగుతావు నువ్వు కన్న కళలే నిజమవుతాయి చూడు అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు దశరథ మహారాజే నాన్నై పుట్టాడు నువ్వు రాముడంత ఎదగరనేడు చరితలు ఎన్నడు చూడని మమతల గూడే మీదిరో సంపద అంటే ఏదో కాదురో ఇంతకు మించి లేదు రో రేల నిత్యం పండగలే బతుకు జన్మే ధన్యమయేనా మీ అమ్మాయి చాలా బాగా పాడుతుంది కదా సో మీ అమ్మాయి గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు మా అమ్మాయి చాలా బాగా మా సంతోషం అమ్మ చాలా సంతోషం మా అమ్మాయి పాడటం హ్యాపీగా ఉంది చాలా బాగా మంచిగా ఇంకా చెప్పాలంటే ముందు ముందుగా మంచి మంచి స్టేజీలు పెద్ద పెద్దగా ఈ సరిగమ్మప్ప ఇలాంటి పంపించి అక్కడ సెలెక్ట్ అయితే ఇంక నేను చాలా సంతోషపడతా ఇక మామూలుగా యూట్యూబ్లలో ఇప్పుడు పాటలు పెద్ద పెద్ద సింగరు మాటల తిరుపతి గారు వాళ్ళు అవకాశాలు ఇస్తే పాప మంచిగా అందరికీ తెలిసిపోద్ది మనని ఒక ఐడియల్ గాంధర్వ అని ఒక ప్రోగ్రామ్ ఘంటసాల గారి ప్రోగ్రామ్ గారు నిర్మించారు వరంగల్లా అయితే దాంట్లో కూడా మా పాప ఫస్ట్ సెలెక్ట్ అయింది నడుస్తాయి ఎడిషన్స్ నా ఎడిషన్స్ అయిపోయినాయి ప్రోగ్రాం చేస్తారట ఇంకా అట్లా ఎవరైనా పిలిస్తే మా పాపని పంపిస్తూ మంచిగా అందరికీ తేలాలన్నదే నా ఉద్దేశం ఓకే డాడీ గురించి రెండు మాటలు చెప్పాలనుకుంటే ఏం చెప్తాను ఎందుకంటే ఎన్నో కష్టాలని ఎదుర్కొని నేను ఈ స్థాయికి తీసుకొచ్చారు కాబట్టి ఒకవేళ చెప్పాలనుకుంటే ఏం చెప్పగలుగుతావు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అక్క నా లైఫ్కి మా మమ్మీ డాడీ ఉండడం అనేది నాకు పెద్ద వరం దేవుడిచ్చిన వరం అసలు ఎవ్వరికి దక్కని వరం నాకు దక్కిందనని నేను చాలా గర్వపడతాను అక్క ఇలాంటి పేరెంట్స్ దక్కడము అసలు అరుదు ఈ రోజులలో అలాంటిది నాకు వీళ్ళు దక్కారంటే ఇంకా అంతకు మించి ఇంకా నాకు ఏదొద్దా డాడీకి ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్తా డాడీకి ఏం చెప్పాలనుకుంటానంటే డాడీ అయితే నా మీద ఎంత హోప్స్ ఎంత నమ్మకం పెట్టుకున్నారో దాన్ని అంతే నేను ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నాను వారు ఏదైతే కోరుకుంటున్నారో అంతకంటే ఎక్కువ నేను కష్టపడి డాడీ కళలన్నీ నేను నెరవేరుస్తానని కోరుకుంటున్నాను తల్లిదండ్రుల కళల్ని పిల్లలు సహకారం చేయటం అంటే ఇదేనేమో తండ్రి యొక్క కళల్ని సింగర్ అయిన శృతి తన కల తన కళల్లా భావించి ఈ రోజున ఎన్నో పాటలు పాడుతూ ఎంతో డాన్స్ చేస్తూ ముందుకు వెళ్తుంది గొప్ప గొప్ప అవకాశాలు మరెన్నో రావాలని శృతికి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ